హాయ్, దిస్ ఇస్ మోనికా. రొమాంటిక్ క్రిమినల్స్లో ఒక క్యారెక్టర్ చేశాను. అంటే 9th క్లాస్ చైల్డ్ డ్రగ్స్కి అడిక్ట్ అయితే ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, తన అసలు పేరెంట్స్ రెస్పాన్సిబుల్గా లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎలా చెడిపోతారు అని ఈ మూవీలో చూపించారు. సో ఈ మూవీ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా వాచ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి వాచ్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలకి రెస్పాన్సిబుల్గా లేకపోతే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ జాబ్స్కి వెళ్తున్నారు, సో అట్లీస్ట్ జాబ్ నుంచి వచ్చాక ఒక 2 hours అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేసి హౌ ఈజ్ యువర్ డే అని అడగడం, సమ్ క్వశ్చన్స్ అని అడిగితే దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో ఇలాంటివన్నీ అడిగితే వాళ్ళు కూడా చాలా అంటే ఒక కంఫర్టబుల్ జోన్లో అని ఫీల్ అవుతారు, ఎలాంటి చెడు అలవాట్లకి వెళ్ళరు అనమాట. సో ఎవరైనా వాచ్ చేయలేని ఉంటే కంపల్సరీ వెళ్ళి వాచ్ చేయండి. పక్క పేరెంట్స్ అయితే కంపల్సరీ వెళ్ళాలి. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. సునీల్ సార్ చాలా హార్డ్ వర్కింగ్, ఏదైనా స్క్రిప్ట్ ఎంచుకున్నారంటే చాలా డెప్త్గా వెళ్తారు. అంటే ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందో అదే ఈ మూవీలో చూపించారు. అండ్ సునీల్ సార్ చాలా హార్డ్ వర్కింగ్, ఒకవేళ మనకి ఏదైనా సీన్ రాకపోయినా సరే ఇలా ఉంటుంది ఇలా ఇక్కడ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎవ్రీ డైలాగ్తో సహా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలా జోవల్గా అండ్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అండ్ కోస్టర్ వినయ్ కూడా చాలా సపోర్టివ్. అంటే ఇలా డైలాగ్ వెళ్ళాలని డైలాగ్స్ కానీ ఏమైనా మర్చిపోతే ఓకే ఈ డైలాగ్ తర్వాత ఇది వస్తుందని చాలా సపోర్టివ్గా మాట్లాడతారు. అండ్ మనోజ్ అండ్ అవంతికతో నాకు సీన్స్ లేవు, కాకపోతే సెట్స్లో ఉన్నప్పుడు అందరూ షేర్ చేసుకోవడం అన్ని లైక్ జోక్స్ వేసుకోవడం చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఓకేనా? యా, అందరికి నమస్కారం అండి. నా పేరు అవంతిక. రొమాంటిక్ క్రిమినల్స్ నిన్ననే రిలీజ్ అయింది. సో దాని టాక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నాకు చాలామంది నన్ను మెచ్చుకోవడం కూడా జరిగింది. ఐఎమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో యువర్ సపోర్ట్. అండ్ రొమాంటిక్ క్రిమినల్స్ సబ్జెక్ట్, ఇందులో నా రోల్ ఏంజల్ రోల్. అండ్ ఒక డ్రగ్స్కి అలవాటైన అమ్మాయిని, సో ఒక డ్రగ్స్కి అలవాటైపోయి ఒక ఆల్కహాల్కి అలవాటైపోయి ఆ మత్తు పదార్థంలోకి మునిగి ఏ పీక్స్లోకి తప్పులు చేస్తున్నారన్నదే నేను యాక్ట్ చేస్తాను ఇందులో. సో దీని ద్వారా, ఈ మూవీ ద్వారా మీ అందరికీ ఒక మంచి మెసేజ్ వచ్చిందన్న హ్యాపీనెస్ నాకు చాలా బాగుందండి. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత చాలామంది మంచి మెసేజ్ ఇచ్చారని మెచ్చుకోవడం జరిగింది. సో ఇందులో నటించిన మనోజ్ అండ్ నేను అండ్ మోనికా అండ్ వినయ్, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. నా ఫాదర్ రోల్ ఎఫ్ఎం బాబాయ్ అంటారు ఆయన్ని. సో అందరు చాలా ప్రతి ఒక్కరి రోల్ కూడా వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ మూవీ చూసాక అర్థమైంది నాకు. సో నేను కూడా అంత బాగా చేశానని కూడా నాకు అర్థమైంది. సో అందరు సపోర్ట్ చేశారండి, అందరు బాగా చేశారు. కానీ ఈ మూవీలో డ్రగ్స్ ఆల్కహాల్ అంటే మన సొసైటీలో ఒక కోణం ఆల్కహాల్కి వల్ల చెడిపోతుంది అన్నది చాలా క్లియర్గా చూపించారు పి సునీల్ కుమార్ రెడ్డి గారు. సో డైరెక్టర్ గారు, ఇది అంటే మన కల్పితాలు ఉంటాయి మూవీలో, సో ఇందులో కల్పితాలు అయితే లేవండి. సొసైటీలో ఏం జరుగుతున్నాయి అన్నది మనకి న్యూస్ చూస్తుంటాం రోజు. ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ని కూడా అయినా బయట అంటే బయట సొసైటీలో ఏం జరుగుతుందో ఆ పాయింట్స్నే ఈ మూవీలో చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న ప్రతి ఎవ్రీ సీన్ కూడా, ప్రతి విషయం కూడా, సో బయట జరిగే సొసైటీలో జరిగిన విషయాలే. సో తప్పకుండా వాచ్ చేయండి ఈ మూవీని. అండ్ ప్రొడ్యూసర్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఇందులో. అండ్ అలాగే మనకి సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, 4 songs కూడా.
అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ చూసిన వాళ్ళు కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మూవీ చూడండి, అండ్ మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ పేరెంట్స్ చిల్డ్రన్స్తో ఎలా ఉండాలి, పేరెంట్స్ చిల్డ్రన్స్తో టైం స్పెండ్ చేయకపోతే అంటే వాళ్ళ మన బిజీలో మనం ఉంటాం, అలాగని పిల్లల్ని మనం వదులుకోలేం కదా. సో వాళ్ళని మనం అబ్జర్వ్ చేయకపోతే, పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోతారు, ఎలా వాళ్ళు లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటున్నారు, మనతో షేర్ చేసుకునే విషయాలు ఎన్నో పిల్లల దగ్గర ఉంటాయి. సో అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మీరు మంచిగా ఉంటే మీ పిల్లల్ని మీకు దక్కుతారన్నది ఈ మూవీలో మీకు చూపించడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ రొమాంటిక్ క్రిమినల్స్. మంచి మెసేజ్ మీకు ఇచ్చామనే ఆనందం అయితే నాకు ఉంది. సో తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. 200 స్క్రీన్స్లో రిలీజ్ అయినటువంటి రొమాంటిక్ క్రిమినల్స్ నిన్న 17వ తారీఖు రిలీజ్ అయిందండి. ఈ 200 స్క్రీన్స్ మీద కూడా నిన్న ఒక్కరోజు గ్రాస్ కలెక్షన్ 1 crore దాటింది. అసలు బ్రహ్మాండంగా ఉందండి సినిమా, అద్భుతంగా ఉందని ప్రేక్షక దేవుళ్ళు చెప్తున్నారు. మా సినిమా విజయపదంలో నడుస్తుంది. ఈ సినిమాకి పనిచేసినటువంటి ఆ టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఏం చెప్పమంటారు? నిన్నటి వరకు ముసుగులతో ఉన్న మా ఆర్టిస్టులు అందరూ నిన్నటి నుంచి ముసుగులు తీశారు, అందరూ ఫ్రీగా కనిపిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా మేము స్టిల్స్ మీదే పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చాం. నిన్నటి నుంచి ప్రోమోస్ అన్నీ కూడా కట్ చేసి సినిమాలో ఉండే సన్నివేశాలన్నీ టీవీ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో పెట్టాం. అలాగే నిన్న ఒక అద్భుతమైన 2 నిమిషాల టీజర్ని కట్ చేసి రిలీజ్ చేసాం. దానికి బ్రహ్మాండమైన స్పందన వచ్చిందండి. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. అండ్ ప్రేక్షకులకి, మా రొమాంటిక్ క్రిమినల్స్ నిన్న అంటే 17th రిలీజ్ అయింది 2 స్టేట్స్లో కూడా, ఆల్మోస్ట్ 200 థియేటర్స్లో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. అండ్ ఇది యంగ్స్టర్స్తో పాటు పేరెంట్స్ కూడా దాన్ని అప్రిషియేట్ చేయటం, అండ్ మోస్ట్లీ కపుల్స్ చాలామంది రావటం, థియేటర్స్కి రావడం చాలా హ్యాపీ అనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్. అండ్ ఎందుకంటే ఒక సీరియస్ టాపిక్ని ఎంటర్టైన్మెంట్తో చెప్పడం కోసం మేము ట్రై చేసాము. సో అందులో ఉన్న రియల్ లైఫ్ హ్యూమర్ని ఆడియన్స్ అందరూ ఇష్టపడటం, సినిమాని ఆదరించటం, అండ్ ఈ సాటర్డే అండ్ సండే ఇంకొంచెం దానికి ఆదరణ పెరుగుతుందని, అండ్ సినిమా స్టడీ అయ్యి మీ అందరికీ, మీ అందరి మన్నలో పొంది పెద్ద విజయం సాధిస్తుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ మా రొమాంటిక్ క్రైమ్ కథ సిరీస్లో ఇది ఒక మంచి సినిమా అయినందుకు, అండ్ డెఫినెట్గా ఇన్ని మరిన్ని మంచి సినిమాలు చేయడం కోసం మాకు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ మిత్రులకు, మీడియా వారికి మా ధన్యవాదాలు. నిన్న రిలీజ్ అయిన మా రొమాంటిక్ క్రిమినల్ సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడుతుంది, చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఒక విధంగా మాకు పెద్ద నిక్ నేమ్ లాగా పడిపోయింది రొమాంటిక్ ప్రొడ్యూసర్స్, రొమాంటిక్ డైరెక్టర్స్ అనే విధంగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నిన్న మన భాగరాజు గారు చూసిన లెక్కల ప్రకారం 1 crore వరకు కలెక్షన్ చేసింది. సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు ప్రేక్షకులందరికీ మరొకసారి ఇన్ఫామ్ చేస్తున్నాము. చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ సినిమాను, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. మెయిన్గా నేను యాజ్ ఏ పేరెంట్గా చెప్పవలసింది ఏంటంటే, పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. పిల్లలంటే మీకు చెప్పకుండా వెళ్ళిపోతుంటారు, కానీ మీరెళ్ళి ఆ సినిమాను చూసి మీరు మీ పిల్లల్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోవడానికి ఒక సరైన మార్గం అని ఆలోచిస్తున్నాను. కనుక అందరూ ఖచ్చితంగా చూసి మీరు ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి,
నిన్న 17th మా రొమాంటిక్ క్రిమినల్స్ మా ముసుగులు మా సినిమా మీ ముందుకు వచ్చినాయి. ముసుగులతో మా మొహాలు చూసి చూసి బోర్ కొట్టుకుని ఉంటుంది. ముసుగులు తీసేసి మీ ముందుకు వచ్చాము అండ్ వీ గాట్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. స్టన్నింగ్ స్క్రిప్ట్ అని అందరూ అంటున్నారు. అంటే రెగ్యులర్ ఫిల్మ్లో లాగా కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టన్నింగ్ స్క్రిప్ట్ అని అందరూ మంచి కామెంట్స్ ఇచ్చారు. కొంతమంది అయితే సినిమా చూసి భయపడుతున్నాం మేము, అంటే నిజంగా ఇలా ఉందా అని. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి అండ్ బట్ సినిమా ఓవరాల్గా బాగుందని అందరూ అంటున్నారు. ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని. వీఆర్ వెరీ హ్యాపీ, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హ్యూజ్ సక్సెస్. స్టిల్ ఇట్స్ గోయింగ్ గుడ్. ఓపెనింగ్స్ అయితే బాగానే ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చాయి అండ్ వీఆర్ లుకింగ్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ థియేటర్స్. సో మీరందరూ ఒక మంచి స్క్రిప్ట్ని, కొత్త స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని వన్స్ అగైన్ యూ హ్యావ్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ సునీల్ కుమార్ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్ని తీసుకొచ్చి మమ్మల్ని కూడా అందులో పార్ట్ చేసినందుకు. సో థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఏ గుడ్ హిట్. ఐ వాంట్ మోర్ హిట్, ఇంకా పెద్ద దీన్ని సక్సెస్ చేయాలని. మీరు అందరూ ఇంకా సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, దిస్ ఇస్ వినయ్ మహాదేవ్. నిన్న మూవీ రిలీజ్ అయింది 17th రొమాంటిక్ క్రిమినల్స్. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూశానండి. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. బయటకు వచ్చాక రెస్పాన్స్, జనాల రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఎవ్రీబడి యువర్ సేయింగ్ లైక్ నా క్యారెక్టర్కి అయితే బాగా కనెక్ట్ అయ్యారనిపించింది. ఒక ఆవిడ బయటకు వచ్చి తిట్టింది కూడా నన్ను, ఏంట్రా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అది ఇది అని తిట్టింది. సో క్యారెక్టర్స్ అన్నీ బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పారు. నా క్యారెక్టర్ కాదు, మనోజ్ క్యారెక్టర్ కానీ, అవంతిక కానీ, తర్వాత మౌనిక కానీ, అందరి క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చేశారు, దీనివల్ల మాకు చాలా తెలిసింది అని చాలామంది పేరెంట్స్ కూడా చెప్పారు. ఒక 4-5 పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఓ సిచ్యువేషన్ నిజంగా బయట ఎలా ఉందా మాకు తెలీదు, అవేర్నెస్ లేదు, ఈ సినిమాతో మీరు ఇంత మంచి అవేర్నెస్ ఇచ్చారు ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఐ విష్ ఎవ్రీబడి వాచెస్ ద ఫిల్మ్ అండ్ మేక్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ.